మూగజీవాల పై జరుగుతున్న హింసను తెలియజేస్తూ ఈ మధ్యకాలంలో జంతు ప్రేమికులను ఎంతగానో అలరించిన చిత్రం 777 చార్లీ. పెంపుడు సునకాలను పెంచుకునే వారు ఈ సినిమాకు ఎంతగానో కరెక్ట్ అయ్యారు. హీరో రక్షిత్ శెట్టి లాగా చార్లీని లాంగ్ డ్రైవ్ కు తీసుకెళ్లాలని చాలా మంది కలలు కంటున్నారు. ఇలాంటి ఓ కలను సాకారం చేసుకున్నాడు వరంగల్ కుర్రాడు రంజిత్. తన పెంపుడు సునకం భగీరాతో కలిసి హైదరాబాద్ టు చైనా యాత్ర మొదలుపెట్టాడు. ఎండ వాన చలి లాంటివి లెక్క చేయకుండా 5600 కిలోమీటర్లు చుట్టేశాడు, అది కూడా సైకిల్పై. ఇంతకు రంజిత్ సైకిల్పై చైనా వరకు సాహసయాత్ర ఎందుకు చేపట్టాడు? ట్రిప్లో భాగంగా తన పెంపుడు సునకం ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? తదితర విషయాలను రంజిత్ ఆన్వీల్స్ మాటల్లోనే తెలుసుకుందాం. ఎవరైనా సైకిల్ మీద ఎంత దూరం ప్రయాణిస్తారు? మహా అంటే 10 కిలోమీటర్లు లేదంటే 100 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. కానీ రంజిత్ మాత్రం హైదరాబాద్ నుంచి చైనా వరకు సుమారు 5600 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇంతకీ ఈయన అంత దూరం ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది, దాన్ని ఎన్నుకున్న కథ ఏంటి ఆయన అడిగి తెలుస్తున్నాం. రంజిత్ గారు, ఇంతకు మీరు ఈ సైకిల్ ప్రయాణం ఎంచుకునేవడం వెనుక ఉన్న కథ ఏంటి? మీతో పాటు శునకాన్ని కూడా తీసుకెళ్లారు, ముందు ఆ శునకం కథ ఏంటి చెప్పండి. దీని పేరు వచ్చేసి బగీరా. సో ఇది వచ్చేసి జాక్ రసెల్ టెరియర్, ఇంగ్లాండ్ బ్రీడ్ అన్న. సో ఆ సైకిల్లో పట్టే లాగానే నేను తీసుకున్నాను. అండ్ ఇంకొకటి, ఇది వచ్చేసి పోయినసారి నేను వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను. సో ఈసారి కంపల్సరీ ఒక తోడు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అని అనుకున్నా. ఎవరైనా మనుషులు అని అంటే మనతోటి సరాసరి ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అందుకని చెప్పేసి దీన్ని తీసుకున్నాను. దీన్ని తీసుకోకపోవడం వల్ల ఏంటి అని అంటే, నేను వెళ్ళిన ప్రతిసారి నాకు ఎక్కడైనా ఆగిన తర్వాత ఎంత అలసిపోయినా కూడా దీంతో ఆడుకుంటే చాలా రిలీఫ్గా ఉండేది. సో ఒక తోడుగా దీన్ని నేను ఎంచుకున్నాను. ఈ ప్రయాణంలో మీరు దాదాపు 5600 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు, అంటే ఏ ఏ ప్రాంతాల మీదుగా ప్రయాణించారు, ఎట్లా వెళ్ళారు? సో నేను ఈ యొక్క ప్రయాణం వచ్చేసి మన హైదరాబాద్ లో స్టార్ట్ చేశాను, తెలంగాణ నుండి. సో అదేవిధంగా హైదరాబాద్ నుండి విజయవాడ, విశాఖపట్నం, అదేవిధంగా ఒడిశా ఎంటర్ అయినా బరంపూర్, భువనేశ్వర్, ఆ తర్వాత ఒడిశా నుండి కోల్కతా మన వెస్ట్ బెంగాల్కి వస్తుంది, అండ్ కోల్కతా నుండి మా అక్క నుండి అస్సాంలోకి ఎంటర్ అయిపోయినా బంగ్లాదేశ్ బార్డర్లోకి, అక్కడ నుండి మళ్ళీ మేఘాలయకి ఎంటర్ అయినా మేఘాలయ నుండి మళ్ళీ అస్సాంలోకి ఎంటర్ అయ్యి, అంటే షిల్లాంగ్ నుండి అక్కడ నుండి మళ్ళీ గౌహటి అస్సాంలోకి ఎంటర్ అయ్యి, అస్సాం నుండి మళ్ళీ సిక్కింలోకి ఎంటర్ అయినా, సిక్కింలో నుండి ఆ పైన నతులా పాస్ అని చెప్పేసి చైనా బార్డర్ ఉంటుంది అక్కడ వరకు వెళ్ళినా. ఈ ప్రయాణంలో మీరు చాలా రోజుల వరకు వెళ్ళి సైకిల్ మీద జర్నీ చేస్తుంటారు, అవును, మీకు అనేక అనుభూతులు మిగిలి ఉంటాయి. అవును, మాతో మీకు బాగా దగ్గరగా మీ మనసుకు నచ్చినటువంటి లేదంటే మీరు ఏదన్నా తప్పిపోయినటువంటి ఘటన కానీ చోటు చేసుకుందా? జరిగిందన్న ఎక్కడనంటే మన మేఘాలయలో నోకలికాయ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి చిరపుంజిలో ఉంటుంది. చిరపుంజి వచ్చేసి 365 డేస్ వర్షం పడుతూనే ఉంటుంది. సో అలాంటి ప్లేస్లో ఒక వాటర్ ఫాల్స్ ఉన్నది అని చెప్పేసి అని అంటే సరే చూద్దాం అని చెప్పేసి మేము బయలుదేరినాము. సో బయలుదేరిన తర్వాత పొద్దున్నే 10 గంటలకు అట్లా దారి తప్పిపోయినాము, వెళ్తూనే ఉన్నాం. వాటర్ ఫాల్స్ సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వినకుండా అక్కడికే వెళ్ళినాం. వెళ్ళేవరకు మధ్యాహ్నం 12 అయిపోయింది. తప్పిపోయినాం, సరే పైకి ఇట్లా వస్తామని చెప్పేసి ట్రై చేస్తున్నాం. ఎక్కడ పోయినా కూడా అడవిలో చుట్టూ తిరిగి అక్కడికే పోతున్నాం, ఎందుకంటే అసలు చూద్దామంటే కూడా కనబడదులే, మొత్తం చాలా పైకి చెట్లున్నాయి. సో ఏం చేయాలని అర్థం కాక రాత్రి సైలెంట్గా 3 గంటలకు ఏమో నేను 100కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిర్రు. వచ్చిన తర్వాత 2 బెటాలియన్లు వస్తే వాళ్ళు తప్పిపోయారు. రాత్రి 8 గంటలకు ఏమో ఇంకా అక్కడే అనుకున్నాము. సో అలాంటి 8 గంటలకు మళ్ళీ ఒక లోకల్ పర్సన్ వచ్చేసి మమ్మల్ని కాపాడడం జరిగింది. అది నా లైఫ్లో లాస్ట్ డే అనుకున్నా. చాలా భయంకరంగా అనిపించింది ఆ రోజు, కానీ బ్రతికి బట్ట పట్టినము. ఏదైనా కూడా అదే చివరి క్షణంలాగా అనిపిస్తుంది, ముందుకెళ్తే ఇంకా చాలా ఉంటుంది లైఫ్ కూడా అనుకుని అది నేర్చుకున్నాను. నిజంగా లైఫ్లో ఎప్పుడైతే పోరాడుతూ ఉంటామో కంపల్సరీ ఏదో ఒక దారి అయితే మనకు ఉంటుంది అని చెప్పేసి ఆ క్షణంలో నాకు అర్థమైందండి. ఎవరైనా విహారయాత్రకు మోటార్ సైకిల్ ఎంచుకుంటారు, మరి మీరు సైకిల్ ఎంచుకుంటారు, దీని ఎన్నుకున్న కారణం ఏంటి? అసలు నేను ఎందుకు సైకిల్ ఎంచుకున్నా అంటే మెయిన్ ఒకటన్నా, ఇప్పుడున్న యాంత్రిక జీవితంలో చాలామంది ఏం చేస్తున్నారంటే చిన్న పని ఏదైనా కూడా ఏం చేయాలన్నా కూడా బండి తీస్తున్నారు, లేదా ఇంకా కొంచెం కంఫర్ట్ కావాలనుకుంటే కారు తీస్తున్నారు. అండ్ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మ్యాక్సిమం దగ్గర 2-వీలర్స్ ఉన్నాయి కాబట్టి 2-వీలర్స్ వాడుతున్నారు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు కంప్యూటర్ ముందు కూర్చొని చేసే జాబ్లు లేదా కుర్చీల మీద కూర్చొని చేసే జాబులు చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ పొట్ట రూపంలో పేర్కొని ఆ తర్వాత షుగర్ వచ్చి ఆ తర్వాత బీపీ వచ్చి ఓ 4 పైసలు ఇక్కడ సంపాదించి తర్వాత ఒక 40-50 సంవత్సరాల తర్వాత హాస్పిటల్కి పెట్టడం జరుగుతుంది. సో నా ఉద్దేశం ఏంటిది అని అనుకున్నా అంటే అలా కాదు, మనం ఆ విధంగా కాకుండా ఫిజికల్గా ఉండి అండ్ మనం చిన్న చిన్న పనుల్లో కూడా మన సైకిల్ కనుక యూజ్ చేస్తే ఈ వాతావరణ కాలుష్యం తగ్గుతుంది, ఈ పెట్రోల్ రేట్లు తగ్గుతాయి. అదేవిధంగా ఇప్పుడు చూడండి, పోయినసారి ఎండాకాలం వచ్చింది, ఎంత ఎండ కొట్టింది, కారణం ఏంటంటే ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల ఈ పొల్యూషన్ వల్ల ఆ విధంగా జరిగింది. అదే కనుక మనం సైకిల్ కనుక యూజ్ చేస్తే లేదా ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైనా యూజ్ చేస్తే మనకి ఏంటంటే బెనిఫిట్, మనం స్ట్రాంగ్గా ఉంటాము, ఫిట్గా ఉంటాము, ఎలాంటి రోగాలు రావు,
అదే విధంగా పర్యావరణానికి మనము తోడ్పడిన వాళ్ళము అయితము అనే ఒక ఉద్దేశంతో నేను ఈ యొక్క సైకిల్ ని అయితే చూస్ చేసుకున్నా. ఎవరైనా మీ చిన్న చిన్న పనులకు ఇలాంటి సైకిల్స్ ని యూజ్ చేస్తే మీరే హెల్దీగా ఉంటారని చెప్పేసి నా ఉద్దేశం. ఇంతకు మీ సైకిల్ యాత్ర ఎప్పుడు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు, దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఏమైనా ఉందా, ఇప్పటి వరకు ఏ ఏ ప్రాంతాలు తిరిగారు? సో నా యొక్క సైకిల్ యాత్ర నేను 2021 ఏప్రిల్ 5th రోజు స్టార్ట్ చేశాను హైదరాబాద్ నుండి కన్యాకుమారికి. ఏదో నేను మా నాన్నగారు చనిపోయారు, కొంచెం అతనికి డెడికేట్ చేద్దాం, తను కూడా చాలా తిరగాలని చూడాలని అనుకున్నాడు, సరే ఒక చిన్న యాత్ర చేద్దామనే ఒక ఉద్దేశంతో బండి మీద అయితే పెట్రోల్ ఇవన్నీ పోయించాలి, ఒక సైకిల్ తీసుకొని పోతే ఎట్లుంటుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో సైకిల్ స్టార్ట్ చేశాను. ఆ సైకిల్ స్టార్ట్ చేసిన తర్వాత కన్యాకుమారి ఒక 13 రోజులలో వెళ్ళినా, చాలా అంటే చాలా బాగా అనిపించింది. తర్వాత లదాఖ్ మన గోవా వెళ్ళిన, గోవా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన జూలై 18th రోజు మళ్ళీ నిర్ణయించుకున్న సైకిల్ పైన లదాఖ్ వెళ్దాం. చాలామంది బైక్ల పైన ప్రతి ఒక్కరి డ్రీమ్ ఇది. సో సైకిల్ ఎట్లా పోతామా పోమా అని చెప్పేసి అని అనుకుని లదాఖ్ సైకిల్ పైన బయలుదేరిన. మనాలి, లదాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాను, గుజరాతు, పంజాబు, గుజరాతు, అదేవిధంగా అట్లాకెళ్ళి నేను ముంబై వచ్చేసి సోను సూద్ సార్ని కలవడం జరిగింది. అతనికి కరోనా సమయంలో చాలామందికి హెల్ప్ చేసింది కాబట్టి ఆ యొక్క యాత్ర అతనికి డెడికేట్ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చిన చాలా బాగా చూసుకున్నారు ఇక్కడ హ్యాపీ హైదరాబాద్ టీమ్ అని చెప్పేసి, హెచ్సీజీ అని చెప్పేసి, వావు వరంగల్ వాళ్ళు అని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చేసి తరుణ్ జోషి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఆయన జరిగింది అక్కడ. చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది, సరే ఈసారి కొంచెం కొత్తగా చేద్దామని చెప్పేసి దీన్ని తీసుకొని నా తోడుగా ఈసారి నేను 5th ఫిబ్రవరి మన హైదరాబాద్ నుండి స్టార్ట్ చేసిన నతులా పాస్ వరకు అంటే చైనా బార్డర్ వరకు 4 నెలల్లో ఈ యొక్క జర్నీ అయిపోయింది. ఒక్కటే అన్న, నేను సైకిల్ మీద ఇంత దూరం లదాఖ్ వెళ్తున్నాడు ఒకడు, కన్యాకుమారి వెళ్ళిండు ఒకడు, చైనా వరకు వెళ్ళిండు ఒక అతను. సో మేమెందుకు ఒక ఆఫీస్ వరకు వెళ్ళలేము 10-30 కిలోమీటర్లు అని చెప్పేసి ఎవరికైనా ఒక ఆలోచన వస్తుంది అని చెప్పేసి నేను ఇది స్టార్ట్ చేశాను. ఇంతకీ మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఏం చదువుకున్నారు మీరు, ఏం చేస్తున్నారు అసలు? సో నా కుటుంబం వచ్చేసి డాడీ వచ్చేసి లాయర్ ఉండే, అడ్వకేట్ ఉండే, 2020లో మన కరోనా తోటి చనిపోయిండ్రు. సో ఆ తర్వాత చెల్లి ఉంది, చెల్లి వచ్చేసి డెంటల్ డాక్టర్. సో నేను డిప్లొమా ఇన్ ఫార్మసీ, బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ, మాస్టర్ ఇన్ ఫార్మసీ అది అయిపోయింది. ఫార్మసిస్ట్గా కొన్ని రోజులు చేశాను, తర్వాత అన్నీ వదిలిపెట్టేసి ఓన్లీ ఇప్పుడు సైక్లింగ్ చేస్తున్నా. ఎందుకంటే నచ్చిన పని చేసినప్పుడు ఒక 4 డబ్బులు వస్తే సంతోషం ఉంటుంది. అదేవిధంగా నేను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. సో మీకు తెలుసు యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రంజిత్ అన్విల్స్, దానికి 136,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో నేను నచ్చిన పని చేస్తూ 4 డబ్బులు కూడా వస్తున్నాయి, అవి అక్కడికి సరిపోతున్నాయి. ఓకే, ఇది చివరిగా ఇంతకి ఈ సైకిల్ ప్రయాణం చేయడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి, యువతకు మీరు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? షూర్ అన్న, చాలామంది యువత ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక 4 అడుగులు కాదు కదా, ఒక ఇప్పుడు ఒక 20-25 సంవత్సరాల వ్యక్తిని చూసుకోండి, ఒక 2 కిలోమీటర్లు లేదా 3 కిలోమీటర్లు, అందరినీ అనట్లేదు, కొంతమంది 2 లేదా 3 కిలోమీటర్లు పరిగెత్తాలనంటే దమ్ దమ్ అయిపోతారు, అసలు పరిగెత్తలేకపోతున్నారు. ఈ విధంగానే ఉంటే రేపటికి ఒక 40-30 సంవత్సరాలకు హార్ట్అటాక్లు వస్తాయి, షూర్గా చాలామందికి వస్తున్నాయి, జెంటికల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పొల్యూషన్ వల్ల బ్రతికేది కూడా ఎక్కువ రోజులు బ్రతుకుతలేరు. ఒకవేళ మీరు కనుక ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే, మీరు ఏమైనా వేయండి, రన్నింగా, వాకింగా, సైక్లింగా, ఏదో ఒకటి ఫిజికల్గా ఫిట్గా ఉంటే మీరు ఇంకొక 4 సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతారు. అండ్ మీ లైఫ్లో మీరు అనుకున్న సాధించాలి, మీ దగ్గర వయసు ఉంటుంది కానీ ఆరోగ్యం ఉండదు. సో ఇక్కడ మీ దగ్గర ఆరోగ్యము వయసు రెండు ఉన్నప్పుడే మీరు ఏదైనా సాధించగలరు. సో స్టే ఫిట్ అండ్ సైక్లింగ్ చేయండి, కంపల్సరీ మీరు స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ వీలైతే రన్నింగ్, ఏవైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా హెల్తీగా ఉంటారు, ఎలాంటి చెడు వ్యసనాలకు కూడా బానిసలు కారు అని చెప్పేసి ఒక చిన్న నా నుండి మెసేజ్. థ్యాంక్ యూ రంజిత్. ఇది మీరు ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ మీద కాసేపైనా ప్రయాణం చేయండి, అది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ చిన్న చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా సైకిల్ని వినియోగించండి అని కూడా రంజిత్ పిలుపునిస్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.